ప్రకాశం జిల్లా మార్కాపురంని జిల్లా కేంద్రం చేరని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుభారావు ముఖ్య అతిథిగా విచ్చేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. నల్లమల అటవీ ప్రాంతమైన మార్కాపురం పలు విధాలుగా వెనుకబడి ఉందన్నారు. రానున్న రోజుల్లో నిరాహార దీక్షలు ఉధృతంగా సాగుతాయన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని ఆయన తెలిపారు. ఈ నిరాహార దీక్షకు పలు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వస్తున్న మంత్రులు, మార్కాపురం డివిజన్ లో ఉన్న శాసనసభ్యులు, ఆ పార్టీ చెందిన వాళ్ళందరూ కూడా నోరు విప్పాలి. మేము ఈ డిమాండ్కు మద్దతు ఇస్తున్నాం, కానీ ముఖ్యమంత్రి ఇంకా ఆలోచిస్తున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నాం అంటాం సమంజసం కాదు. మీరు ప్రజల పక్షాన బాధ్యత వహించదలుచుకుంటే మీరు జేఏసీ నాయకుల్ని కలుపుకొని పోయి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు నిజాయితీ నిరూపించుకొని దీన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి సమస్యల మీద తనకి తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు గత నెల రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే, ఉదాహరణకి ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మైతిరెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు మాకు న్యాయం చేశారు, ఈ ప్రాంత ప్రజలు మాకు ఓట్లేశారు, ఈ ప్రాంత ప్రజలు అందరికంటే ఎక్కువగా మమ్మల్ని గౌరవించారు అని ఈ ప్రాంత ప్రజల మీద ఏమాత్రం మీకు ప్రేమ అభిమానము లేకుంటే ఇంకా ఎక్కువ ఏమన్నా ఉంటే మీరు ఈ ప్రాంత ప్రజల రుణం తక్షణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. మీరు అలా ప్రకటించకపోతే మాత్రం ఈ ప్రాంత ప్రజల యొక్క కోపాన్ని మీరు చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యలను కానీ, ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ మీకు అన్నీ తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.